దాదాపు 150 సినిమాల్లో నటించి మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవికే టెస్ట్ షూట్ చేయడం విడూరంగా ఉంది. టెస్ట్ షూట్ సాధారణంగా కొత్తగా పరిచయం అవుతున్న వారితో చేస్తారు. వారు ఆ పాత్రకు సరిపోతారో లేదో, సరైన నటనను ప్రదర్శిస్తారో లేదో అని టెస్ట్ షూట్ చేస్తారు. దర్శక నిర్మాతలకు కూడా అది అవసరం. కానీ చిరంజీవిని టెస్ట్ షూట్ చేయడం అంటే ఖచ్చితంగా సగటు అభిమానం ఆలోచించాల్సిందే. అసలు చిరంజీవి ఆ మాట వినగానే అప్పుడెప్పుడో పునాది రాళ్ళ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి. అయినా ఆయన ఎలా ఒప్పుకున్నారో, సురేందర్ రెడ్డి ఎలా ఒప్పించాడో, కొడుకే నిర్మాత కాబట్టి నిర్మాత శ్రేయస్సు కోసం చిరంజీవి టెస్ట్ షూట్ చేశారన్నమాట. 150 సినిమాల తర్వాత కొత్త నటుడుగా టెస్ట్ షూట్ చేయడం అంటే చిరంజీవికే చెల్లింది. ఇంకా వివరాలకు వెళ్తే, సైరా నరసింహారెడ్డి ఇటీవల రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకోగా ఫస్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ను చిత్రీకరించారు. మల్ల యుద్ధం, కత్తి యుద్ధం వంటి పోరాట సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ టోనీ చింగ్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ హైలైట్స్లో ఒకటిగా నిలుస్తాయని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంటున్నారు. ఇంతవరకు చిరంజీవి చేసిన ఫైట్స్కి భిన్నంగా ప్రత్యేకంగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని చెబుతున్నారు. రెండవ షెడ్యూల్ను రాజస్థాన్లో ప్లాన్ చేయగా, కానీ ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గొప్ప హీరోలు తమ హవా కొనసాగిస్తున్న సమయంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదట విలన్గా నటించి తర్వాత హీరోగా మారి ఇండస్ట్రీలో తనకు ఎదురే లేదు అనిపించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ వారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. 10 సంవత్సరాల క్రితం చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్తుండగా ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దిగ్గజ నటులు, టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగం కాబోతుండడంతో సైరా సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇంత గొప్ప చారిత్రాత్మక చిత్రం హ్యాండిల్ చేస్తాడా అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేశారు. సైరా నరసింహారెడ్డి పాత్రలో తాను ఎలా ఉంటానని తెలుసుకోవడానికి చిరు కూడా ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి టెస్ట్ షూట్లో పాల్గొన్నాడట. ఏది ఏమైనా చిరంజీవి కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చారిత్రాత్మక చిత్రం అంచనాక అంతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.